భారత రాజకీయాలు పెద్ద చర్చకు దారితీసిన పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తున్న పెగాసస్ వ్యవహారంపై ఇవాళ విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంతులతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగినాయి. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాతో సహా మొత్తం 10 మంది పిటిషనర్లుగా ఉన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17 ప్రముఖ మీడియా సంస్థలు సంయుక్త పరిశోధనాత్మక వార్తా కథనాలతో పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చేసింది. ఈ వ్యవహారంపై గత వారం విచారణ సందర్భంగా పిటిషనర్లను తమ పిటిషన్ కాపీలను ప్రభుత్వానికి అందజేయాలని ధర్మాసనం సూచించగా ఈరోజు ప్రభుత్వ వాదనలు జరగనున్నాయి. అయితే పెగాసస్ సాఫ్ట్వేర్ను ప్రభుత్వం కొందా, కొంటే ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఆ సాఫ్ట్వేర్ను ఉపయోగించింది, ఎంత సొమ్మును వెచ్చించింది తదితర ప్రశ్నలతో గతవారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్లు. కేవలం మీడియాలో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా పిటిషన్లు దాఖలు చేయడం కాకుండా మరింత లోతుగా అధ్యయనం చేసి వనరులు సామర్థ్యం ఉన్న పిటిషనర్లు ఇతరత్రా సమాచారం ఎందుకు చేయలేకపోయినారంటూ ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. క్రిమినల్ కేసును ఎందుకు నమోదు చేయలేదంటూ పిటిషనర్లు ప్రశ్నించింది. ఇలాంటి నిఘా చర్యలు వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛ స్వాతంత్రాలకు, గణతంత్ర దేశ సార్వభౌమత్వానికి తీవ్ర ప్రమాదం కలిగించే అవకాశం ఉందని, తక్షణమే దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. మరి ఇవాళ విచారణ ఏ రకంగా సాగుతుందో వేచి చూడాలి.